ఒక్కసారి వాయిస్లో ఉండే లౌడ్ కనిపించలేదు. నా కోసం ఎంతో బాధపడ్డారు. చాలా ఏళ్ళ తరువాత నేను ఏడ్చా. లవ్ యూ సార్. జోహార్ ఎన్టీఆర్. తెలుగోడి ఆత్మగౌరవం అంటూ పాత ఫోటో పెట్టి ఈ మూవీ షూటింగ్ని స్టార్ట్ చేశాం. 5 ఏళ్ల క్రితం March 31 ఫలక్నుమా దాస్ రిలీజ్ అయింది. దానివల్లే ఈరోజు ఇక్కడున్నా. ఈ 5 ఏళ్లలో చాలా మాటలు విన్నా. ఈ యాటిట్యూడ్ ఉంటే పనికిరాదు, ఏదైనా తగ్గించుకోమని అన్నారు. అదే ఆడియన్స్కి నచ్చింది. మనం ఎట్లున్నా మనతో బతకాలని ఫిక్స్ అయ్యాం. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నెక్స్ట్ 5 ఏళ్ళు ఫైర్ కాల్చి పడేస్తా. రత్నపాత్రలో నన్ను ఎలా ఊహించుకున్నాడో తెలియదు, కానీ లుంగి కట్టుకుని కత్తి పట్టుకోవాలని చాలా ఉండేది. రకరకాల కథలు వింటూ ఉండేవాడిని. కృష్ణ చైతన్య కథ చెప్పడంతో వంశీ అన్నకి ఫోన్ చేసి చెప్పా. కత్తి అదిరింది, దింపుదామని అన్నాడు. ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని బాలయ్య గారు ప్రశంసించాడు. వంశీ అన్నతో సినిమా చేయాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటా, కానీ సరైన సినిమా కోసం వెయిట్ చేశా. నా 9 నిర్మాతలు, నిర్మాణ సంస్థల్లో సితారా ది బెస్ట్. రత్నగాడు నా లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోవాలని చెవి కూడా కుట్టించుకున్నా. రత్నగాడికి సినిమాలో చెవికి రింగ్ ఉంటుంది. ఈ సినిమా కోసం నిజాయితీగా పనిచేశాం. 31 ఫ్యామిలీ మొత్తం రావచ్చు. వైలెన్స్కి ఓ రీజన్ ఉంటుంది. రత్న నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, తిట్టించుకుంటాడు, మీ ఇంటికి కూడా వచ్చేస్తాడు. చిన్నతన నుంచి యువన్ గారికి ఫ్యాన్స్. పాటలు ఇరగ్గొట్టాడు అని ట్రాక్ రికార్డు ఉంటుంది. ఈ సినిమాలో పాటలు ఆర్ఆర్ అద్దిరిపోయాయి. మా ఇద్దరు గుమ్మలు కథ చెప్పిన వెంటనే అంజలి అయితే ఆ పాత్రకి బాగుంటుందని చెప్పారు. మీ రాధిక నా బుజ్జి. రాధికని మర్చిపోయి బుజ్జిగా గుర్తుపెట్టుకుంటారు. రమ్యకృష్ణ గారికి నీలాంబరి ఎలాగో, నేహాశెట్టికి ఈ పాత్ర అలాగా. 31 మా చిత్రం రాబోతోంది, అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి అని విశ్వక్సేన్ చెప్పాడు.